బుడ్డోడు భలే ఛాన్స్ కొట్టేశాడు. ఇంకా 7వ తరగతి కూడా పూర్తి కాలేదు. 10 లక్షల రూపాయలకి ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయసు ప్లేయర్గా వైభవ్ సూర్యాంశ్ రికార్డు సృష్టించాడు. ఈ బీహారీ బుల్లోడు ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగినటువంటి అండర్-19 మ్యాచ్లో చెన్నైలో వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు అండర్-19 లోకల్ మ్యాచ్లో కూడా 3 సెంచరీ కొట్టాడు. దీంతో మంచి నైపుణ్యం ఉన్నటువంటి సూర్యాంశ్ని రాహుల్ ద్రావిడ్ ముచ్చటపడి తన జట్టుకి సొంతం చేసుకున్నాడు. ఏకంగా 10 లక్షలు, చాలామంది 13 ఏళ్ల వయసులో 10 లక్షల రూపాయల సంపాదన అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా 10వ తరగతి కూడా కాలేదు, మూతి మీద మీసాలు కూడా రాలేదు, అయినా ఇప్పుడు సూర్యాంశ్ అందరినీ ఆకర్షిస్తున్నాడు. మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే పిన్న వయస్కుడు కావడంతో ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశంగా మారాడు. బీహార్ తరపున రంజీ ట్రోఫీలో కూడా ఆడడానికి సిద్ధపడుతున్నటువంటి సూర్యాంశ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా, రైట్ ఆర్మ్ బౌలర్గా, మంచి విశేషంగా రాణిస్తున్న ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇతని మీద గతంలో మనం కూడా ఒక వీడియో చేసాం, చాలామంది దాన్ని చూసి ఉన్నారు. ఇప్పుడు సూర్యాంశ్ ఐపీఎల్లో ఎలా రాణిస్తాడు? కేవలం బెంచ్కే పరిమితం అవుతాడా, లేకుంటే 11లో చోటు వస్తుందా? ఇప్పటికే సంజు శాంసన్ లాంటి స్టార్ ప్లేయర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నటువంటి నేపథ్యంలో కెరీర్లో అది సూర్యాంశ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, వైభవ్ ఎదగడానికి ఆస్కారం ఇస్తుంది. అయితే ఇలాంటి చాలామంది ప్లేయర్లు చిన్న వయసులోనే మంచి కీర్తి గడించి అన్ని రకాలుగాను గుర్తింపు తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకోలేక విఫలమవుతున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఈ ఐపీఎల్లో అన్సోల్డ్ ప్లేయర్లో మిగిలిపోయినటువంటి పృథ్వీ షా అందులో ఒకడు. 14-15 ఏళ్లకే పృథ్వీ షా కాబోయే సచిన్ అంటూ చాలామంది అభినందించారు. అలాంటి పృథ్వీ షా 23-24 ఏళ్ళు వచ్చేసరికి ఐపీఎల్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అంటే తన కెరీర్ని, వచ్చినటువంటి కీర్తిని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ కావడం అనేది చాలామందిలో కనిపిస్తుంది. మరి వైభవ్ సూర్యాంశ్ వాళ్ళ మాదిరి కాకుండా 13 ఏళ్ల వయసుకే ఏకంగా ఐపీఎల్లో 10 లక్షల రూపాయల భారీగా ప్యాకేజ్ సాధించినటువంటి ఈ ప్లేయర్ తన ఆట తీరుని మెరుగుపరుచుకుంటూ తన కీర్తిని మరింతగా పెంపొందించుకుంటూ భారత జట్టుకు కూడా ఆడేతంత స్థాయికి ఎదగాలని, ఈ వైభవ్ సూర్యాంశ్ కీర్తి వైభవేతంగా ముందుకు సాగాలని మనం ఆశిద్దాం. ఇంత బుడ్డోడు ఐపీఎల్లో నిజంగా ఆడే ఛాన్స్ వస్తే గనక బాగా రాణించాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.